అభ్యర్థంగా దేవకుండా తెలుగు యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పడడానికి కారణం నిన్న గౌరవ మాజీ ఎంపీ గారు రియల్ స్టార్ అయినటువంటి భద్రాం గారు ఆయన నోటికి ఏదో వస్తుంది కూర్చొని అవాకులు చవాకులు మా ఎమ్మెల్యే గారి మీద లేదంటే ఇతర విషయాల మాట్లాడుతున్నాం. దానికోసం మేము అందరం కూడా ఈరోజు తెలుగు యువత లేదా ఇతర నాయకులను కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ ఆయన విషయాలు తెలియజేద్దాం అనుకున్నాం. కాబట్టి భర్త గారు మీరు ఆల్రెడీ ఓడిపోయారు, ఇంకా ఎంపీగా ఉన్నారని భావంలో ఉన్నారు, ముందు ఆ భావం నుంచి బయటికి రండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గోప గుయ్యమనే విధంగా కొట్టారు. ఆల్రెడీ 2019లో రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవాని గారికి వెళ్ళడం జరిగింది, మీకు ఇక్కడ ప్రజలు 28,000 మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కనీపిని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసులు గారికి కానీ ఆదిరెడ్డి కుటుంబానికి కానీ 72,000 సుమారు 5,000 మెజార్టీ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీ స్థాయి మీ స్టామినా అయితే అర్థం చేసుకోవాలి. ఆయన కోసం మాట్లాడితే రాష్ట్ర నాయకుడు అవుతాడు. ఆయన ఇప్పుడు రాష్ట్ర నాయకుడు అయ్యాడు, ఎందుకంటే 2019లో మీ గాల్లో కూడా ఇక్కడ రాజమండ్రిలో 30,000 మెజార్టీతో వెళ్ళడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది. ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అది మీరు చెప్పవలసిన లేదు. ఈరోజు మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీత ఆరోపణలు అప్పుడే మీ ప్రభుత్వంలోకి వచ్చిన అర్హులు అయింది. అవినీతి అనేది మీకు అలవాటు. మీరు గతంలో 25% కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మీకు 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా ట్రెండింగ్లో ఉంటారు, బ్రహ్మానందమో లేదంటే రామగోపాల్ వర్మో లేదంటే శ్రీరెడ్డో వీళ్ళందరిలో ట్రెండింగ్లో మీరు కూడా ట్రెండింగ్లో ఉందేమో పేడాకి. కాబట్టి మీరు ఒక విషయం చెప్తా ఉన్నారు, నేను ఒక సైట్ ఒకటి అమ్మేశాను 10,000 గజాలు 100 కోట్లు సుమారు, అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి తిరుగుతున్నాను. అంటే మీకు ఖర్చు కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడంతోనో, లేదా మీరు ఆ రోజు గతంలో అప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో, ఇవన్నీ 100 కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైతే. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ఒక రూపాయి దానం చేసినట్టు కానీ ఒక రాజకీయ గమనించినట్టు కానీ ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తున్నారు బొబ్బుల మొహం, అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలో ఉండాలి, పేడు మొహంలో కానీ మేకప్ వేసుకోండి ఇలానే కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు. కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాట మాట్లాడకూడదు, ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవులు ఇచ్చారు, ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గాల్లో కొట్టుబడి కాబట్టి మనం అటువంటి మాటలు అనొద్దామని చెప్పి మేము కూడా మాట్లాడుతున్నాం. అలాగే మీరు అవినీతి కోసం చెప్పాను, ఈరోజు అవినీతి కోసం మీరు చెప్పవలసి లేదు. మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణలు ఆరోపణలు ఎంత అవినీతి చేశారో ఏం చేశారో అన్నీ కూడా చెప్పారు. ఆ రోజు కనీసం మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలు. అంటే మీరు ఆరోపణ